ఒక మీకు అవైలబుల్ గా ఒక 20 నుంచి 30 వరకు విగ్రహాలు అయితే అవైలబుల్ గా ఉన్నాయి. పేపర్ అన్ని కట్టేశారు మొత్తం, ఇవన్నీ సోల్డ్ అవుట్. విగ్రహాలు పైన వచ్చేసి రాముడు లక్ష్మణుడు, తర్వాత వినాయకుడు మనకు అవైలబుల్ గా ఉన్నాడు. ఇవి కూడా ఇంకా ఆర్డర్ అయితే కాలేదు. మొత్తం ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయితే చేశారు. వీటిలో కూడా ఒక 10 విగ్రహాలు అయితే అవైలబుల్ గా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మనం మైదుకూరులో అయితే ఉన్నాము. ఈ షెడ్ కూడా చాలా లేట్ గా అయితే రావడం జరిగింది. ఆల్రెడీ పక్కన అయితే ఒక షెడ్ గురించి అయితే నేను చెప్పడం జరిగింది. ఆ రోజు నైట్ వచ్చాను కాబట్టి లేట్ అయింది. ప్రజెంట్ ఇప్పుడు వచ్చి నేను మైదుకూరులో రెండో షెడ్లు అయితే ఉన్నాను. ఈ షెడ్లో వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు అయితే ఆర్డర్ అయిపోయాయి. ఒక మీకు అవైలబుల్గా ఒక 20 నుంచి 30 వరకు విగ్రహాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. వాటికి సంబంధించి ఫుల్ వీడియో తీస్తున్నాను, ఒకసారి చూపిస్తాను ఏవి ఆర్డర్ అయ్యాయి ఏవి ఆర్డర్ కాలేదని చెప్పేసి చూడండి. వీడియోలో అయితే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. మెయిన్గా అడ్రస్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ నేను మైదుకూరులో ఒక వీడియో అయితే తీశాను కదా బ్రిడ్జ్ దగ్గర నుంచి, ఆ షాప్ పక్కలోనే ఈ షాప్ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే అన్న నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అన్నకు ఫోన్ చేసి కనుక్కోండి మీకు ఏ విగ్రహాలు అవైలబుల్గా ఉన్నాయో అన్న వాళ్ళు అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా విగ్రహం కొనుక్కోకుండా ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి, ఇక్కడ పలాని చోట విగ్రహాలు ఉన్నాయని చెప్పాను. పేపర్ అన్ని కట్టేశారు మొత్తం, ఇవన్నీ సోల్డ్ అవుట్. విగ్రహాలు చాలా వరకు అయితే బాగున్నాయి. ఇవన్నీ సోల్డ్ అవుట్. ఈ విగ్రహం చూపిస్తాను చూడండి, మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఆర్డర్ అయిపోయాయి. ఆ ఫస్ట్లోంచి ఈ స్టార్టింగ్ ఎండింగ్ వరకు అయితే ఇవే మోడల్స్ ఉన్నాయి మొత్తం. వీటి ఎదురుగానే ఈ అయోధ్య మందిరం, పైన వచ్చేసి రాముడు లక్ష్మణుడు, తర్వాత వినాయకుడు మనకు అవైలబుల్గా ఉన్నాడు. రామ మందిరం వచ్చేసి బ్యాక్ సైడ్ ఇవి అయితే ఆ లాస్ట్ వరకు అయితే ఉన్నాయి. ఈ వీటి మధ్యలోనే వెంకటేశ్వర స్వామిది అయితే బొమ్మ అయితే చెప్పబడ్డది. అసలు మనకు హైట్ అయితే ఇంచుమించు ఇది ఒక 15 అడుగులు వస్తుంది. చాలా అంటే చాలా నీట్గా క్లియర్గా అయితే వేయడం జరిగింది. ఈ విగ్రహాలు ఎన్ని అవైలబుల్గా ఉన్నాయో చూద్దాము. ఆర్డర్ ఇచ్చినవి మటుకు ఇలా పేపర్ అయితే కట్టేసి మనకు చూపించడం జరిగింది. వీటిలో ఏదైతే పేపర్ కట్టలేదో అవైతే ఆర్డర్ అయితే కాలేదు. మొత్తం ఈ లాస్ట్ వరకు అయితే అవే ఉన్నాయి. చాలా అంటే చాలా క్లియర్గా ఉంది బొమ్మ. మనకి ఈ విగ్రహం వచ్చేసి ఆర్డర్ అయితే కాలేదు. ఈ విగ్రహం ఒక్కటే అవైలబుల్గా ఉంది ఈ షెడ్లో ఉంది చూడండి. ఇది ఒక్కటైతే నాకు తెలిసి మొత్తం ఇవి కూడా ఆర్డర్ అయిపోయాయి ఫ్రెండ్స్. మొత్తం ఏమీ లేవు చూడచ్చు. ఇవి ఇది క్లియర్గా అయితే ఉంది చూడండి. ఇటు సైడ్ బ్యాక్ సైడ్కి వచ్చి ఈ మోడల్ అయితే ఓన్లీ ఈ మోడలే ఉంది. ఆ లాస్ట్ వరకు కొంచెం కలర్ వేరు. అటు సైడ్ పెద్ద విగ్రహాలు ఉన్నాయి, అవి చూపిస్తాను. ప్రజెంట్ వీటి కాస్ట్ అయితే మనకు తెలియదు. ఇవి కూడా ఇంకా ఆర్డర్ అయితే కాలేదు నాకు తెలిసి. లోపల మీరు వచ్చినా కూడా ఏమి ఉండవు. ఒక 20 విగ్రహాలు 30 విగ్రహాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ. ఇక్కడ వచ్చేసి చాలా పెద్ద విగ్రహం ఉంది ఇది. ఇది ఒకటి ఆల్మోస్ట్ అన్నీ ఆర్డర్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఏ ఇక్కడైతే మొత్తం ప్రతి ఒక్కదానికి పేపర్ అయితే చుట్టేశారు చూడండి. మొత్తం అన్న మనకు చెప్పడం వచ్చేసి ఒక 20 విగ్రహాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి, 20-30 విగ్రహాలు అయితే ఉన్నాయని చెప్పాడు. ఇవైతే ఆర్డర్ అయితే పక్కకు వచ్చి వెంటనే మనకి ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి అలాగే అయోధ్యతో మనకి ఇదైతే అవైలబుల్గా ఉంది. వీటిలో కూడా కొన్ని ఉన్నాయి చాలా అంటే చాలా క్లియర్గా పెయింటింగ్ అయితే నీట్గా వేయడం జరిగింది. మొత్తం ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయితే చేశాడు చూడండి. మీకు ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపిస్తాను. వీటికైతే చేతి తొండానికి అయితే కట్టారు, అంటే ఈ విగ్రహాలు అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఈ విగ్రహాలు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఈ షెడ్లో. పక్కకి వెళ్ళి చూద్దాము. ఈ మొత్తం ఆల్మోస్ట్ ఇట్లే మొత్తం ఆడి వరకు అయితే ఉన్నాయి. ఇంకొకటి ఇటు సైడు అయోధ్య లేకుండా అటు సైడ్ ఇటు సైడ్ చేప వచ్చి బ్యాక్గ్రౌండ్ మనకు విగ్రహం అయితే అవైలబుల్గా ఉంది. కింద వచ్చేసి నెమలి, ఇవైతే అక్కడి వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. వీటిలో కూడా కొన్ని అయితే ఉన్నాయనుకుంటున్నా, సారీ వీటిలో కూడా ఆర్డర్ అయితే అయిపోయాయి. అలాగే ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చేసి వీటి పక్కలోకి వస్తే ఇవన్నీ చిన్న బొమ్మలు. ఇది వచ్చేసి దగ్గర దగ్గర ఒక 8 అడుగులు అయితే ఉంటుంది. ఇవి కూడా సేల్ టోటల్ పక్కన నుంచి ఈ సైడ్ అన్నీ ఇవే ఉన్నాయి. కలర్ కొంచెం వేరే కానీ ఈ సైడ్ అన్నీ మొత్తం ఆర్డర్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఒక్కటి కూడా లేదు, ఆర్డర్ అన్నీ అయిపోయాయి.
ఇంకా ఈ చిన్న విగ్రహాలలో చూడవచ్చు చాలా చక్కగా ఉంది అయోధ్య విగ్రహం. బయట అయితే అన్న ఉన్నాడు. వీటిలో కూడా ఒక 10 విగ్రహాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడ ఇక్కడైతే మనకు తొండానికి అయితే మనకు ఆర్డర్ ఇచ్చినట్టయితే కనిపించడం లేదు. అక్కడ మాత్రం వేరే ఉంది, అది నీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను. ఓకే ఫ్రెండ్స్ బాయ్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ.